ట్రస్మా నాయకులకి నేను విజయ్ కుమార్ నార్మల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు మంచిర్యాల జిల్లా లోపల రియల్ ట్రస్మా ఉంది రియల్ ట్రస్మా ఉంది సో రియల్ ట్రస్మా వాళ్ళు గురుదక్షిణ కమిటీ పైన చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడతా ఉన్నారు సీఏ గారికి కాంప్లైంట్ ఇచ్చారు డీసీపీ గారికి కాంప్లైంట్ ఇచ్చారు మీరు ఎంతమందికి కాంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఒక మీడియా మిత్రంతో కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అన్నీ చూస్తూ ఉన్నాను సో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గురుదక్షిణ కార్యక్రమాలు ఆపించడానికి దీనివల్ల మీకు వచ్చే సంతోషం ఏంటో అర్థం కావట్లా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గురుదక్షిణ కార్యక్రమం ఆగదు గురుదక్షిణ అనేది మంచాలకి మాత్రమే సంబంధించింది కాదు రాష్ట్ర స్థాయి లోపల ప్రెస్ మీట్స్ పెడుతూ గురుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను గురుల కోసం మాత్రమే కాకుండా ఈ స్మాల్ బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడనండి మీకు మద్దతుగా నేను అన్ని ప్రెస్ మీట్స్లో పెద్దపల్లి కావచ్చు గోదావరికెన్న కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం వరంగల్ కావచ్చు హైదరాబాద్లో పెట్టే ఆలోచన ఉంది మేము మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రియల్ ట్రస్మా వాళ్ళు సో అకౌంట్స్కి సంబంధించి మీరు ఏమో అడుగుతూ ఉన్నారు అన్నీ క్లియర్గా ఉన్నాయి సో ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరూ నేను క్వశ్చన్ చేస్తూ ఉంది ఏంటంటే రియల్ ట్రస్మా వాళ్ళు కూడా మీరు చాలా కలెక్షన్ చేశారు కరోనా సమయం లోపల లక్షల కలెక్షన్ చేసినట్టుగా ఉన్నారు మీరు మమ్మల్ని అడుగుతున్నప్పుడు మాకు కూడా గురుదక్షిణ కమిటీకి పూర్తి హక్కు ఉంది మిమ్మల్ని కూడా ఈ వీడియో ద్వారా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి లక్షల కలెక్షన్స్ సంబంధించి లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంది డీసీపీ గారిని వారి ద్వారా కావచ్చు లేకపోతే సేద్ మంచాల ద్వారా కావచ్చు మిమ్మల్ని అడిగే నన్ను మా కమిటీని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను కూడా డీసీపీ గారికి సీఏ గారికి మీ విషయమై నేను ప్రస్తావన చేసి కంప్లైంట్ చేసి ఆలోచన ఉంది తప్పకుండా చేస్తాను పూర్తి ఆధారం ఉన్నాయి హాజీపూర్కి సంబంధించిన ఒక ట్రస్మా అనేది కూడా అయితే తాగి నాతో చాలా దుర్భాషలాడుతూ మీరు గురుదక్షిణ కమిటీ మూసుకోవాలనే విషయం నాకు బెదిరించడం కూడా జరిగింది మా మహిళా నాయకులను అయితే ఒక యజమాని కూడా బెదిరించడం జరిగింది సరే ఇవన్నీ ఎందుకు చిల్లర అని చెప్పేసి నేను చాలా మౌనంగా ఉంటా ఉంటే నాపైన కేసులు పెట్టే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం కాదు మీరు నాపైన కేసు పెట్టినట్టుగా తప్పకుండా ఈ ట్రస్మా రియల్ ట్రస్మా ఏదైతుందో ఆ రియల్ ట్రస్మాకు సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు అకౌంట్స్ కావచ్చు మీరు ఎంత కలెక్షన్ చేశారు ఎవరి దగ్గర కలెక్షన్ చేశారు ఆ అకౌంట్ రాస్తాయికి పోయిందా లేదా మీ దగ్గరే ఉందా దాన్ని ఏ రకంగా ఖర్చు చేశారు ఈ విషయమై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీ పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నాను మీరు తస్మా జాగ్రత్త ట్రస్మా రియల్ ట్రస్మా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇటు మీరు పత్రికల ద్వారా చేసే ప్రయత్నాలు నా దగ్గర ఆధారం ఉన్నాయి అట్లాగే మీరు సీఏ గారికి చేసిన కంప్లైంట్ కావచ్చు అట్లాగే డీసీపీ గారు చేసిన కంప్లైంట్ కావచ్చు ఇవన్నీ కూడా నాతో సాక్ష్యాలు దారిని కేవలం హాజీపూర్కి సంబంధించిన ఒక యజమాని అక్కడ ఒక 10-15 మందికి 2-3 లక్షల వేతనాలు ఇవ్వలేని వాళ్ళు నా దగ్గర కంప్లైంట్ ఇస్తే నేను వాళ్ళని ప్రశ్నించినందుకు మీరు నాపైన ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే మామూలుగా మిమ్మల్ని మాత్రం అడిగాను కానీ తప్పకుండా ఈ రోజున అవుట్ ఆఫ్ 100% లోపల ఒక 10% మాత్రమే ఈ ట్రస్మా నాయకులు కావచ్చు వేతనాలు ఇస్తూ ఉన్నారు మిగతా 90% ఇళ్లలో ఉన్నారు తప్పకుండా ఈ విషయమై నేను డిఓఆర్ని కలుస్తాను ఈ విషయమై నేను స్థానిక కలెక్టర్ని కూడా కలిసి నేను మీ పైన ఫిర్యాదు కూడా చేస్తాను మీరు ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు మీరు టీచర్స్ పేరెంట్స్ దగ్గర మీరు కలెక్ట్ చేసిన ఫీజు ఏంటి ఎంత కలెక్షన్ అయింది మీరు ఎంతమంది వేతనాలు ఇస్తున్నారు మీకు కేవలం 10% ఇస్తున్నారు మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ లేదు కరోనా కారణంగా మీరు చాలా లాభపడుతూ ఉన్నారు మీకు డ్రైవర్స్ మెయింటెనెన్స్ లేదు మీకు ఆయాస్ మెయింటెనెన్స్ లేరు మీకు రూమ్ మెయింటెనెన్స్ లేదు మీ ఎలక్ట్రికల్ పవర్ మెయింటెనెన్స్ లేదు ఏమి లేదు గురువులు ఎవరిలో వాళ్ళు కూర్చొని వాళ్ళ మొబైల్తో మీకు ఆన్లైన్ క్లాస్ చెప్తా ఉంటే మీరు ఫీజు వాళ్ళు చేస్తున్నారు చేసిన డబ్బులు మీరు ఎంతమందికి ఫీ ఇస్తున్నారు ఎందుకు మీకు అందరికీ మీరు వేతనం ఎందుకు ఇవ్వట్లేదు ఈ విషయమే తప్పకుండా నేను కలెక్టర్ దగ్గర కూర్చొని నేను కలెక్టర్ ద్వారా నేను అందరికీ వేతనం ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రియల్ ట్రస్మా గారికి నేను చెప్తున్నాను మీరు చేసిన రీసెంట్గా నేను నిన్న మొన్న ఒక పోస్ట్ చూశాను మన ఏది రెడ్డి కాలేజీకి సంబంధించిన ఒక పెద్ద విద్యా సంస్థ చాలా పెద్ద విద్యా సంస్థ అతను తన పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి అడుక్కుంటా ఉన్నాడు పోస్టులు పెట్టాడు కింద ఫోన్ నెంబర్ గూగుల్ పే అండ్ ఫోన్పే ఇచ్చేసి మీరు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఆదుకోండి మాకు నా అకౌంట్లో డబ్బులు వేయని చెప్పేసి
మన మన రెడ్డి కాలేజ్ సంబంధించిన ఒక విద్యా సంస్థ, నేను ఆ అకౌంట్ కూడా అడుగుతా ఉన్నాను. నేను మీరు విద్యార్థుల దగ్గర తీసుకున్నటువంటి లక్షల రూపాయలు ఏం చేశారు, ఆ అకౌంట్ చెప్పాలా, ఈ అకౌంట్ చెప్పాలా, అన్ని అకౌంట్ చెప్పాలా? మీరు నన్ను అడగడం కాదు, మొత్తం ట్రస్ట్ మా నాయకులు అకౌంట్ అడుగుతున్నారు. మీరు కరోనా సమయం లోపల మీరు చేసినటువంటి లక్షల పైసలు ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, మీరు ఆ లెక్కలన్నీ కూడా నాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను తప్పకుండా ఈ విషయమై డీసీపీ గారు నేను కలుస్తాను, చేయగానే కలిసి మీ పైన మేము ఫిర్యాదు చేస్తాను. అట్లాగే కలెక్టర్ని కలిసి మీరు అందరికీ ఎందుకు వేతనలు ఇస్తలేరు ఆ విషయం చెప్తాను. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ గారిని కలుస్తాను. తప్పకుండా ఈ విషయమై నేను ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను, ట్రస్ట్ మా రియల్ నాయకులారా, రియల్ వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఈ రీల్ వాళ్ళది ఎక్కువ అది జరుగుతూ ఉంది. వీళ్ళు యజమానులు ఏమిటి, రాజకీయాలు ఏం చేస్తున్నారు, రాజకీయాలతో మీకు పని ఏంటని చెప్పేసి నేను ఇక్కడ ప్రశ్న ఇస్తా ఉన్నాను. నమస్కారం.